హార్బర్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ సండే. ఇక్కడికి రాగానే సాల్ట్ స్మెల్ వస్తుంది. హార్బర్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ప్రెజెంట్ మనం హార్బర్కి అయితే వెళ్ళబోతున్నాం. వైజాగ్లో ఉండి సండే హార్బర్కి వెళ్ళకపోతే ఎలా? హార్బర్లో బయట మనం చూసే నార్మల్ దానికన్నా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే కనబడతాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈరోజు ఎలాంటి ఫిషెస్ అయితే కనబడతాయో చూద్దాం. సండే సీ ఫుడ్ సూపర్ ఉండిద్ది. అండ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీట్ మై బావ అండ్ అక్క. హార్బర్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ సండే ఎర్లీ మార్నింగ్ వెళ్తే సరిగ్గా ఉండిద్ది 5 కి 6 కలా. కానీ ఇప్పటికి కొంచెం లేట్ అయితే అయ్యిందిలే, కానీ బట్ పర్లేదు, చూద్దాం ఎలా ఉండిద్దో. మనం కూడా వెళ్ళి చాలా కాలం అయింది హార్బర్కి. ఏంటి ఇంకా పంపించట్లేదా? టైం 7 అయ్యింది. అరే చుట్టూరు తిరిగి వెళ్ళాలా ఇప్పుడు? చక్కగా మీ అందరికి బీచ్ చూపిద్దాం అనుకున్నా. అవేర్నెస్ రన్ దేనికి? సేవ్ సాయిల్ సిరిపురం దగ్గరికి అయితే వచ్చేసాం. హెచ్పి పెట్రోల్ బంక్ చాలా పెద్దది కదా వైజాగ్ లోనే, ఎప్పుడు నుంచి ఉందో కానీ. కానీ ఏంటి ఇది, అటు వెళ్తే ఈజీగా వెళ్ళిపోవాలా? ఊరంతా తిరగాల్సి వస్తుంది. చూద్దాం, అంటే నాకు తెలిసి ఇంకా కింద ఈవెంట్ అవుతుందేమో. సేవ్ సాయిల్ అని చెప్పేసి వస్తున్నారు కదా ఎన్విరాన్మెంట్ గురించి, మేబీ దానికోసం అయ్యి ఉండొచ్చు. అందుకే టైం 8 అయిపోయింది. మామూలుగా అయితే ఒక 7 వరకు అలా వదలరు అనుకుంటా, బట్ ఇక్కడికి రాగానే సాల్ట్ స్మెల్ వస్తుంది గాల్లో. సీ వాటర్ది మనం లెఫ్ట్ తీసుకోవాలి. అదే ఇంకో ఇంకా అలో చెయ్యట్లా. చాలా ఎక్కువ మందే ఉన్నారు, క్రౌడ్ ఎక్కువే ఉంది అటువైపు. హార్బర్కి వెళ్ళిపోవడం ఇంకెవ్వరం మనల్ని ఆపేదే లేదు. ఇక్కడ జువ్వల దూసుకెళ్ళిపోదాం. వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా రూట్ ఉండిద్ది. చిన్న చిన్న షిప్స్ వెళ్తాయి కదా పడవలు, అవన్నీ అవైతే ఉంటాయి ఇటువైపు. కానీ డైరెక్ట్గా మనం అటు వెళ్ళిపోతేనే బెటర్, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ ఉండకపోవచ్చు ఇటువైపు. అసలు ముందు అక్కడైనా ఖాళీగా ఉండిద్దో ఉండదో హార్బర్లో, ఫుల్ క్రౌడ్ ఉండిద్ది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ టైంలోనే ఎక్కువ మంది వస్తారు. బాగా జువ్వలా వెళ్ళిపోతున్నాడు ఉండి ఉండి. హార్బర్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేంటో కన్స్ట్రక్షన్ అర్థం కాదు. వాటర్ ట్యాంకా లేకపోతే ఏంటి? వచ్చిన ప్రతిసారి చూస్తా వెరైటీగా ఉంటుంది. వచ్చేసాం, ఇదే ఎంట్రన్స్ హార్బర్కి. హార్బర్ లోపలికి అయితే వచ్చేసాం. ఇదంతా ఎండి చేపలు ఉండే ప్లేస్, డ్రై ఫిషెస్. పదండి ఇంకా ముందుకు వెళ్దాం, లోపలికి వెళ్దాం పదండి. ఏం తీసుకున్నాం? తీసుకున్నా ఎంత? కావాలండి.
ఏదో వర్క్ జరుగుతున్నట్టు అందులో లోపల ఏ పడవలు మొత్తం ఏవి ఉన్నాయలే మరి ఏం చేస్తాం తీసుకున్నా హెల్దీ ఫుడ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ వచ్చేస్తాను నీకు ఇది ఏంటి దోశ దోశ పెట్టి మనం తినేసా కదా సెలవు